మారేడుమిల్లి మండలం వేటుకూరు గ్రామ సర్పంచ్ ఈతపల్లి మల్లేశ్వరి గ్రామంలో నమస్తే ప్రజాప్రతినిధి కార్యక్రమంలో భాగంగా ఇంటింటా పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. చెలక వీధిలో ఒక వ్యక్తి తనకు వృద్ధాప్య పింఛను రావడం లేదని ఫిర్యాదు చేయగా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. అదేవిధంగా జాబ్ కార్డులు రేషన్ కార్డులు వచ్చినా గానీ తమకు ఇవ్వడం లేదని మరికొందరు ఫిర్యాదు చేశారు. మంచినీటి సమస్య పైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటన్నిటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని సర్పంచ్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కత్తుల బంగారమ్మ, కత్తుల పండమ్మ తదితరులు పాల్గొన్నారు. జాబ్ కార్డులు కూడా ఈ వీధిలో ఒక మూడు ఉన్నాయి, కొత్తగా వచ్చే రైస్ కార్డులు ఒక మూడు ఉన్నాయి. ఇవి కూడా వచ్చేటట్లు కొద్ది చూస్తే పెట్టారు. అసలు ఏమీ లేదు, పెట్టారా మీరు ఏమైనా దరఖాస్తు ఇచ్చాము కదా మరి. మీరు ఈ మధ్యలో ఏమైనా పెట్టారా? ఇచ్చాము. ఎన్ని రోజులు ఇచ్చామండి? అసలు అతను మీ వాళ్ళంటయా? అడిగారు అతనికి మాకు పింఛన్ రావట్లేదు, మీ దరఖాస్తు రక్క వస్తుంది, కంగారు పడవద్దు అన్నారు. అన్నారు మరి, అన్నారు కానీ మళ్ళీ నామిని పదిహేను సంవత్సరాలు అలాగేస్తాం. కానీ ఈ బిల్లు అది కూడా ఎలాగంటే అని మొత్తానికి ఫోన్ చేయండి. ఇక మీ సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఈ రోజు అసలు వంద మంది ఇప్పుడు శనివారం కాబట్టి సభలకు వెళ్ళారు మరి అందరూ లేదు కాబట్టి సరే.